మలబద్ధకం అనేది మనకు సొసైటీలో కామన్ ప్రాబ్లం అండి యంగర్ ఏజ్ గ్రూప్ నుంచి తీసుకుని ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వరకు బట్ దీంతో పాటు ఒకసారి చాలామంది నా దగ్గరకు వచ్చేది ఏంటంటే సార్ నాకు బ్లీడింగ్ అయింది సడన్గా మార్నింగ్ మోషన్కి వెళ్ళినప్పుడు చూస్తే ప్రెషర్ పెట్టాను సడన్గా బ్లడ్ ఒక ట్యాప్ లాగా ఓపెన్ అయింది నాకు ఏంది నాకు ఏం ప్రాబ్లం ఉండొచ్చు అని భయం వచ్చి పరిగెత్తున వచ్చాను డాక్టర్ గారు ఏముండొచ్చు నాకు సడన్గా ఇట్లా ఫస్ట్ టైం అయింది ఏంటని వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసి చూస్తే చాలా మందికి పైల్స్ ఉంటుంది కామన్గా అంటే మూల వ్యాధి టైం అంటామో మొళ్ళలు ఈ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇది చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి బ్లీడింగ్ అయింది కాబట్టి సార్ మందులు రాసివ్వండి అంటే చాలామందికి మెడిసిన్స్ ఇచ్చి మలబద్ధకం కాకుండా చూసుకొని మీరు సెటిల్ అవుతారు అంటే చాలామందికి అడ్వైజ్ ఇస్తుంటాం కొన్ని ఏమైతాయంటే మనకు ప్రతిసారి మలబద్ధకమయ్యి బ్లీడింగ్ అయ్యేది పైల్సే కాదు ఒక దీర్ఘకాలిక సమస్య కూడా ఉండొచ్చు అంటే మనకు ఏనల్ ఎనల్కెనాల ఏముందో చాలా రకాలుగా ఉంటాయి అక్కడ కామన్ అంటే వంద మందికి మనకి బ్లీడింగ్ అయింది ఏంటంటే ఒక ఎనభై మందికి పైల్స్ ఉండొచ్చు ఫిజర్ అంటాం అంటే కట్ అవుతుండొచ్చు వాళ్ళు నొప్పి ఉంటే చెప్తారు డాక్టర్ దగ్గరకు వచ్చి సివియర్ పెయిన్ వచ్చింది డాక్టర్ గారు అస్సలు కూర్చోలేను లేవలేను పొద్దున్న మోషన్ వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది అంటే చాలామంది చెప్తుంటారు కొందరికి ఫిస్టులు ఫిస్తులన్న ఉండొచ్చు అంటే చీము కారుతుండొచ్చు అదే కాకుండా కొన్ని వయసుల్లో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే ఏమంటామో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వచ్చే మలబద్ధకం కానీ బ్లడ్ పడడం కానీ నెగ్లెక్ట్ చేయకూడదు అది క్యాన్సర్ కూడా ఉండొచ్చు మలద్వారంలో కానీ రెక్టంలో కానీ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు కాబట్టి మనము టెంపరీ ప్రాబ్లమ్స్ నుంచి చూసుకుంటే పైల్స్ ఉండొచ్చు ఫిజర్ ఉండొచ్చు ఫిస్టులాలు ఉండొచ్చు అదే కాకుండా దీర్ఘకాలిక సమస్య ఏముంది ఏంటంటే క్యాన్సర్ లాంటివి పాలిప్ లాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి ఎవరైనా మలబద్ధకం ఉంది ఏంటంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోండి అడ్వైస్ తీసుకోండి సింపుల్ టెస్టులు ఉంటాయండి ఏమంటారు చాలామంది ఏమంటారు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళకు పాకెట్ గురించి ఆలోచనలు స్టార్ట్ అవుతాయి అరే డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ పే చేయాలా తొమ్మిది వందలు ఆ డాక్టర్ది లేదా టెస్ట్ చెప్పేవంటే టెస్ట్ అవసరమా అంటే చాలామంది నాతో నెగ్లెక్ట్ చేసుకొని వెళ్ళిపోయి ఏదో డాక్టర్తో సింపుల్ మెడికేషన్స్ తీసుకొని లేదా ఆయుర్వేదిక్ మెడిసికేషన్ ఏదో తీసుకొని మోషన్స్ ఫ్రీగా అయితే చూసుకొని ఒక రెండు నెలలో మూడు నెలలో టైం వేస్ట్ చేసి తర్వాత ఆ సింపుల్ గడ్డ పెద్దగా అయ్యి ఇనాపరబుల్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు అదే కాబట్టి ఈవెన్ పైల్సే కానీ దాంట్లో గ్రేడింగ్స్ ఏ గ్రేడ్లో ఉన్నారు ఉంటే తెలుసుకుంటే మనకు ట్రీట్మెంట్ గ్రేడ్ వన్ అనేవాళ్ళకి మనము మెడిసిన్ ట్రీట్మెంట్ అంటే మనము అలవాట్లు మలబద్ధకం కాకుండా వాళ్ళు చూసుకుంటేనే గ్రేడ్ వన్ ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉండదు గ్రేడ్ టూ తర్వాత గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ బ్లీడింగ్ రిపీటెడ్గా జరుగుతూ ఉంది ఏంటంటే డెఫినెట్గా ఆపరేషన్ అవసరపడుతుంది ఫీజర్ ఉండేవాళ్ళకు అంతే కట్ అవుతూ ఉంది అనుకోండి రిపీటెడ్గా అది ప్రొసీజర్ జరుగుతూ ఉంది ఏంటంటే ఇట్లా మలబద్ధకం వాళ్లకు ఫిస్టులా కావచ్చు అక్కడ చీమగడ్డయి పగిలి పస్ కారుతూ ప్రాబ్లమ్స్ కావచ్చు సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ సలహా తీసుకోండి కొన్ని టెస్టులు అంటే నేను చెప్తాను సింపుల్ టెస్ట్ అండి వచ్చి అదే టైంలో డాక్టర్ చెప్పి రెండు నిమిషాల్లో సిగ్మాయిడోస్కోపీ వింటాం అంటే మలద్వారం నుంచి ఒక కెమెరా వేసి లాగా వేసి చూసామంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ తెలిసిపోతాయి నీకు పైల్స్ ఉందా ఫిజర్ ఉందా ఫిస్టులా ఉందా గడ్డలు ఉన్నాయా క్యాన్సర్ ఉందా వేరే అల్సర్స్ ఉన్నాయా ఏ ప్రాబ్లం ఉన్నానో తెలిసిపోద్ది ఒక్క విజు విజువలైజేషన్తో ఇది చేపించుకోవడానికి చాలామంది భయపడుతుంటారు ఆ కెమెరా వేస్తే ఏదో ప్రాబ్లమ్స్ అవుతుందంట డాక్టర్ గారు తర్వాత ఇన్ఫెక్షన్స్ అవుతాయంట క్యాన్సర్స్ వస్తాయంట చాలామంది నన్ను అడిగిన అడిగిన అడ్వర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి బట్ నేను చెప్పేదంటే మలబద్ధకం రిపీటెడ్గా ఉంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి దాంతోపాటు బ్లీడింగ్ అయింది ఏంటంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సలహా తీసుకోండి ఒక సింపుల్ సిగ్మాడోస్ కొప్పిన కొలం మీ ప్రాబ్లం సింపుల్ ఉంటే దానికి శాశ్వత పరిహారం ఉంటుంది వేరేది ఏమైనా డిటెక్ట్ అయితే క్యాన్సర్ లాంటి అర్లీగా డిటెక్ట్ అయితే దానికున్న శాశ్వత పరిహారం ఉంటుంది లేదంటే మనము టైం చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది నా సింపుల్ అడ్వైజ్ మీకు మలబద్ధంగా ఉండేవాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి డాక్టర్ని చూసి తనకు పరిష్కారం వెతుక్కోండి